కన్న కొడుకు కంటే కొబ్బరి చెట్టు మేలు దీన్ని బాగా నమ్ముతారు కోనసీమ రైతులు అయితే రెండు దశాబ్దాల కాలంగా కొబ్బరి సరైన ధర లేక రైతాంగం విలవిలలాడుతోంది ప్రస్తుత సీజన్లో దసరా దీపావళి వంటి పండుగలు కార్తీక మాసం పెళ్లిళ్ళ సీజన్ కొబ్బరి రైతాంగానికి అసలు కలిసి రాలేదనే చెప్పాలి వెయ్యి కాయల కొబ్బరి ధర ఆరు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు పలుకుతుండటంతో కూలీల ఖర్చులకు కూడా రాక పెట్టుబడిన పెట్టుబడులు తిరిగి రాక కొబ్బరి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు కన్న కడుక్కు కొబ్బరి చెట్టు నయమని రైతాంగం భావిస్తుంది అయితే ఇప్పుడు ఆ రైతాంగానికి కొబ్బరి చెట్టు చాలా కష్టాలను తెచ్చిపెడుతోంది ధర లేక కొబ్బరి రైతాంగం విలువలాడుతున్నారు అంతేకాదు పెట్టుబడులు కూడా పెరిగిపోయిన పరిస్థితి ఈ నేపథ్యంలో కోనసీమలో కొబ్బరి రైతాంగం కష్టాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇప్పుడు ఏదైతే కొబ్బరి ఉందో కొబ్బరికి ధర ఎలా ఉందో అసలు ఏమనుకుంటున్నారు ఇప్పుడున్న మీ సమస్య ఏంటి కొబ్బరి పరంగా కొబ్బరికైతే ధర ఏమి లేదు సార్ కొబ్బరి సెట్టు మేము పెట్టి పెట్టుబడి చూసుకుంటే సారు మాకు ఏమి రావట్లేదు సారు జింపోడు కూడా రావట్లేదు సారు ఒక కొబ్బరి సెట్కి మేము ఏర్లు కొట్టి పిండి పిండి పెడిదలోకి మాకు ఒక సెట్టుకొచ్చి వచ్చి ఐదు వందలు అవుతుంది సారు జింపోడు తోటి ఒక సెట్టుకి వెయ్యి రూపాయలు అవుతుంది సారు దాని ఆదాయం సంవత్సరానికి నాలుగు వందలు రావట్లేదు సారు సార్ ఇప్పుడు మార్కెట్ అయితే కొబ్బరి మార్కెట్ ఆరు రూపాయలు ఆరున్నర ఏడు రూపాయలు అంటున్నారు సార్ కనీసం మినిమం పది రూపాయలు పైన ఉంటేనే కానీ ఈ కొబ్బరి రైతులు మేము ఓ దారిలోకి రాలేము సార్ ప్రతిదీ పెరుగుతుంది కానీ సారు కొబ్బరికాయ మార్కెట్ లేదు సార్ జామకాయ రేటు విపరీతం అయిపోయింది సార్ బత్తాకాయ రేటు విపరీతం అయిపోయింది సార్ ప్రతి ఫ్రూట్స్ రేటు విపరీతం అయిపోయింది కానీ ఒక రైతు పండించే దాంజి రేటు కొబ్బరికాయ రేటు మాత్రం ఇప్పుడు పెరగట్లేదు సార్ మా కొబ్బరి రైతులు పట్టించుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్ అంటే ఇప్పుడు ఏదైతే పెళ్ళిళ్ళు ఈ శుభ కార్యక్రమాలు ఒక పండగలు కార్తీక మాసం ఇలాగ కొబ్బరికి డిమాండ్ ఉంటుంది ఈ డిమాండ్ టైంలో కూడా మీకు రేటు రావట్లేదు రావట్లేదు సార్ ఏదో అప్పుడే రెండు రోజులు ఏదో కొంటున్నారు సార్ ఇప్పుడు ఇలా ఆరు రూపాయలు కొంటున్నారు అనుకో సార్ ఆ రెండు రోజులు ఏం చేస్తున్నారు అనుకో అది రూపాయలు వేసి మరి రైతుల దగ్గర కొంటున్నారు సార్ ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఐదు ఆరు అంటున్నారు సారు మా రైతులను కూడా ఎవడో పట్టించుకోవట్లేదు సార్ మా కొబ్బరి రైతులను కూడా పట్టించుకోవట్లేదు సార్ చాలా అతకతంలో ఉన్నాం సారు మా కొబ్బరి రైతులు పట్టించుకోమని ప్రభుత్వానికి కోరుతున్నాం సార్ మినిమం పది రూపాయల నుంచి పన్నెండు రూపాయలు ఉంటే మేము పెట్టే పెట్టుబడి దింపోడు ఖర్చులు ఏదో వస్తాయి సార్ దింపోడు కూడా రావట్లేదు సార్ మాకు దింపులు అని సంవత్సరానికి రెండు దింపులు ఎత్తున్నాం సార్ ఒక సెట్కి వెయ్యి రూపాయలు అవుతుంది సార్ వచ్చేది నాలుగు వందలు రావట్లేదు సార్ అంటే ఇప్పుడు కొబ్బరి రైతులు ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోవాలంటారు మీరు వీటి మీద ఎవరు రావట్లేదండి కొబ్బరి చెట్ల మీద ఎవరు రావట్లేదండి ఆదాయం చూస్తే ఏం కాపాడలేదండి మొత్తానికి అంటే గతంలో నాఫాటి కేంద్రాలు పెట్టి కొనుగోలు చేసేవారు ఇప్పుడు నాఫటి కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తే మీకు ఏమన్నా లాభమా లాభమే లేదండి మాకు ఇది పరిస్థితి ఏదైతే కొబ్బరి రైతంగా ఉన్నారో పండగలు పెళ్ళిళ్ళు సీజన్ కలిసి వచ్చినా కూడా తమకు రేటు పెరగడం లేదు ప్రభుత్వం తక్షణం కొబ్బరి రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్న పరిస్థితి విశ్వనాథ్ రాజ్ న్యూస్ కోనసీమ